हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल नैन ना मार्निंग नुंची ईवनिंग वरकू उन्न व्लॉग नी मी अंदर तो शेयर चेसुकुंटानंडी। इंका ई रोजैते टिफिन अनेदी एम चेयलेदन्नमाट अंदुकोसम फस्ट मुंदु लेवगाने नेनु इंका टी अनेदी पेट्टेसुकोनी नेनु मा वारु तागेसामु। पिल्ललैते इंका लेवलेदु नेनु राइस अयिते ऑलरेडी वंडेसानन्नमाट। इदी कर्री चेस्तुन्नानु वाळ्ळ कोसम। ई रोज टिफिन लेदु काबट्टि तोंदरगा कर्री अनेदी प्रिपेर चेस्तुन्नानन्नमाट। एंटंटे ఈ కర్రీ వచ్చేసి బంగాళ దుంపల కర్రీ। దాని కోసం ఆయిల్ వేసుకొని దానిలో పోపు గింజల తర్వాత ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసేసుకొని అవి కూడా వేగిపోయిన తర్వాత దీనిలో ముందుగా మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళ దుంపలను కూడా యాడ్ చేసుకోవాలన్నమాట। ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లేదని చెప్పాను కదా, ఇదే తినేసి లంచ్ బాక్స్లో కూడా ఇదే కట్టుకొని వెళ్తారండి వాళ్ళు। ఫస్ట్ అయితే మనం ముక్కలన్నీ కూడా మనకు బాగా వేగిపోయిన తర్వాత, అంటే బాగా అంటే మరి కాదు కొంచెం వేగిన తర్వాత దీనిలో salt ఉప్పు ఇవి రెండు కూడా వేసేసుకొని కలిపేసుకొని మనం అవి బాగా ఫ్రై అయ్యే వరకు కూడా మూత పెట్టుకొని మగ్గించుకుందాము। నా వాయిస్ అయితే జలుబు చేసిన దగ్గర నుంచి కూడా ఇంకా అలానే ఉంటుందండి, వాయిస్ అయితే చేంజ్ అవట్లేదన్నమాట। జలుబు తగ్గిపోయినా కూడా వాయిస్ అనేది అలానే ఉందన్నమాట, కొంచెం తేడాగా అనిపిస్తూ ఉంది కదా అదన్నమాట। నెక్స్ట్ ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో మనం కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి। మనం ఇందులో పచ్చిమిరపకాయలు కావాలన్నా వేసుకోవచ్చు, కానీ పచ్చిమిరపకాయలు అయితే వేయలేదు, మా పెద్ద పాపకు అసలు నచ్చదండి పచ్చిమిర్చి వేస్తే, అందుకోసం పొడి కారమే వేస్తున్నాను, తనకి ఇలానే ఇష్టం అన్నమాట। మా వారైతే ఎక్కువగా పచ్చిమిరపకాయలు వేస్తే నచ్చుతుందన్నమాట తనకి బంగాళదుంపల కర్రీలో, కానీ పిల్లల కోసం కాబట్టి ఈ కర్రీ కారమే వేశాను। ఇంకా వాళ్ళిద్దరూ తినడానికి తర్వాత బాక్సుల్లో కట్టడానికి సరిపోతుంది కరెక్ట్గా ఈ కర్రీ అనేది। నెక్స్ట్ పిల్లలకైతే పెట్టేసాను, వాళ్ళు రెడీ అయిపోయారన్నమాట స్కూల్కి బయలుదేరిపోయారు। ఇంకా జళ్ళు వేసేసిన తర్వాత బ్యాగ్ తగిలించుకొని వెళ్తున్నారు। ఇక్కడ ఏంటంటే మా చిన్న పాప నేను చైన్ తీసుకొచ్చాను చూసారా, మా కిట్టు మ్యారేజ్ అప్పుడు ఆ చైన్ వేసుకుంటుందన్నమాట। స్కూల్కి చైన్ ఎందుకమ్మా అంటే నేను పెట్టుకుంటానని చెప్పేసి పెట్టుకొని వెళ్తుంది। రోజు అటువైపు నుంచే దిగేవాళ్ళు, కానీ ఈరోజు చెప్పులు వెనక వైపు ఇప్పారనమాట సాయంత్రం పూట, ఇంకా అవి తీసుకొచ్చుకోవడానికి ఇటు సైడ్ వెళ్తున్నారనమాట, ఇటు నుంచి దిగారు ఈరోజు। రోజు అయితే అటువైపు నుంచి దిగేవాళ్ళండి। నెక్స్ట్ పిల్లలు అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మేము పనంతా ఫినిష్ చేసుకొని ఇంకా షాపింగ్ బయలుదేరామన్నమాట। ఈరోజు షాపింగ్ అంటే కొన్ని ఇంట్లో అవసరమైన వస్తువులు అయిపోయాయి అన్నమాట, అంటే పప్పు ఉప్పు ఇలాంటివన్నీ ఉంటాయి కదా నిత్యావసర వస్తువులు అయిపోయాయి, వాటి కోసమే షాపింగ్కి అయితే వచ్చేసాము। ఈ ఇది వచ్చేసి సత్తుపల్లిలో హైపర్ ఫ్రెష్ అక్కడ అన్నమాట తీసుకునేది మేము ఎక్కువ మార్కెట్। రబ్బర్ కావాలి, రబ్బర్ రబ్బర్లు కావాలి, హలో చూడండి మంచిగా ఉంటే చేయండి, మళ్ళీ మళ్ళీ రావడం తీసుకోండి, ఊరికి పెద్ద తిరుగుతాం అంటే ఇంకో షాంపులు షాంపులు కూడా తీసేసుకుంటే మనం తీసుకునే లేదు లేదా లేవా ఏదైనా ఒకటే కదా ఏదైనా ఒకటి ఇచ్చాను ఒక చాలా ఒకటి తీయండి ఒకటి తీయండి। ఇంకా షాపింగ్ నుంచి అయితే వచ్చేసామండి, వచ్చేసిన తర్వాత మొత్తం తీసి చూపిద్దామనేసి ఇక్కడ వేసేసానమాట। ఇక్కడ ఉన్న వస్తువులు అంటే కొన్న సామాన్ అయితే తక్కువే, కానీ డబ్బులు అయితే చాలా అయ్యాయి। ఇంకా వాటితో పాటు నేను కూడా కొంచెం షాపింగ్ చేశానమాట, అంటే గాజులు స్టిక్కర్స్ ఇలాంటివి తీసుకున్నాను చిన్న చిన్నవి, చిన్న షాపింగ్ అంటే గాజులు ఇవి తీసుకున్నాను। గాజులు వచ్చేసి ఫస్ట్ టైం అన్నమాట నేను ఇలా తీసుకోవటం,
స్టోన్స్ ఉన్న గాజులండి ఇవి ఫస్ట్ టైం నేను ఇలా స్టోన్స్ ఉన్న గాజులు తీసుకున్నాను ఎప్పుడూ కూడా ఇంతవరకు ఎప్పుడూ కూడా ఇలాంటి గాజులు అయితే నేను అసలు తీసుకోలేదన్నమాట అయితే మామూలు నా డైలీ వేసుకునే గాజులు ఇలాంటివే తీసుకుంటాను ఎక్కువగా వీటి మీద పోత పోయింది అనుకోండి కాకపోతే ఏంటంటే ఏదైనా ఫంక్షన్లకు కానీ లేదంటే ఏదైనా పెళ్ళిళ్ళు అలాంటప్పుడు వేసుకోవడానికి నైట్ టైం ఫంక్షన్లకి చాలా బాగుంటాయి మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది కాబట్టి చాలా బాగుంది కానీ దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అన్నమాట అదే నార్మల్ గాజులు అయితే 30 రూపీస్ 40 రూపీస్కి అలా వస్తాయి కానీ ఇది 100 రూపీస్ అండి నేను మామూలు గాజులే తీసుకుంటానని అడిగాను కానీ అక్కడ లేవన్నమాట మేము వెళ్ళిన షాప్లో లేవు వేరే షాప్కి వెళ్దాం అనుకున్నాము ఈ లోపల వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళిపోదాంలే తొందరగా తీసేసుకున్నాను ఇవే తీసుకొని వచ్చాను ఇదిగోండి ఇది వచ్చేసి పింక్ కలర్ అనమాట మెరూన్ ఇది ఇదేమో పింక్ ఎక్కువగా నాకు పింక్ కలర్ శారీస్ అంటే పింక్ కలర్ బార్డర్ ఉన్న శారీస్ ఉన్నాయి కదా అన్నిటిలోకి మ్యాచ్ అవుతుంది నైట్ టైం పెళ్ళిళ్ళకి కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్లకు కానీ చాలా బాగుంటాయి వచ్చేసి చెప్పాను కదా ఒక్కొక్కటి 100 పడ్డాయి తగ్గించమని అడిగాను కానీ అసలు తగ్గేదే లేదన్నాడు అనమాట ఆ షాప్ అతను ఫస్ట్ టైం అనమాట ఇంత కాస్ట్లో నేను గాజులు తీసుకోవటం ఇదే ఫస్ట్ టైం అండి ఎప్పుడు తీసుకున్నా కూడా మట్టి గాజులే కాబట్టి మనం ఇవి కూడా మట్టి ఎన్నో రోజులు ఉండవు వీటితో పాటే ఉంటాయి కాబట్టి వీటికి అంతా మనీ ఖర్చు ఎందుకులే అనేసి నేను ఎప్పుడు కూడా మామూలు గాజులే తీసుకుంటాను కానీ ఇప్పుడు మా వారు తీసుకోమన్నారు అనమాట బాగుంటాయి కదా ఏదైనా ఫంక్షన్ వేసుకోవడానికి తీసుకోమని చెప్పారు ఇంకా తను ఏంటంటే వేరే షాప్కి తీసుకెళ్తానేమో అనేసి అక్కడ తీసుకొని ఖర్చు అయితే అయిందని చెప్పేసి ఇప్పించినట్లు ఉన్నారు వేరే షాప్కి వెళ్ళడానికి వర్షం పడుతుందేమో అని తనకు డౌట్ అనమాట కానీ బాగున్నాయి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇది పింక్ అండ్ ఆరెంజ్ అండ్ మెరూన్ ఓటి తీసుకున్నాను అనమాట నెక్స్ట్ మేము మొన్న ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు స్టిక్కర్స్ తర్వాత ఇలాంటివి స్టోన్స్ ఉన్న స్టిక్కర్స్ ఇవి తీసుకున్నాం కానీ తర్వాత శారీ పిన్నులు ఇవి తీసుకున్నాను కానీ అవి మిస్ పారత్ దగ్గర మిస్ అయిపోయాయి కదా మళ్ళీ తీసుకున్నాను అనమాట 10 రూపీస్ కదా ఇవి వచ్చేసి ఐటెక్స్ ఇవి రెండు స్టిక్కర్ ప్యాక్లు తీసుకున్నాను ఒకటి చిన్నది ఇది పిల్లల కోసం ఇవి నా కోసం అనమాట నెక్స్ట్ శానిటైజర్ కూడా తీసుకున్నాము అయిపోయింది అనేసి తర్వాత వచ్చేసి ఐటెక్స్ ఐటెక్స్ కుంకుమ తిలకం తీసుకున్నాను అయిపోయింది ఇదిగోండి ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా ఇది వచ్చేసి కుంకుమ అనమాట వాటర్ కలిపేసి పెట్టేసుకున్నాను తిలకం అయిపోయింది అనేసి ఇది ఒకటి తీసుకున్నాను ఇంకా నాకైతే ప్రత్యేకించి ఇవి తీసుకున్నాను ఇంకా అంతే అండి పిల్లల కోసం ఏదో తీసుకుందాం అనుకున్నాం కానీ అప్పటికే వర్షం స్టార్ట్ అయిపోద్దేమో అనేసి భయం వేసింది బాగా నల్లగా పట్టుకొని వచ్చింది మొబ్బు ప్రస్తుతానికైతే ఇవి తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి సరుకులు ఇవన్నీ పల్లీలు ఇవన్నీ ఇంతవరకు తీసుకున్నాం కానీ ఉండటానికి తక్కువగా ఉన్నాయి కానీ 2000 వరకు పడ్డాయన్నమాట చాలా కాస్ట్ ఈ పల్లీలు వచ్చేసి 138 రూపాయలు 138 1 కేజీ అన్నమాట ఇవన్నీ డబ్బాల్లో పోసేద్దాం పల్లీలైతే పోసేసాను నెక్స్ట్ వచ్చి పంచదార పంచదార వచ్చేసి ఇది 2 కేజీ 2 కేజీల ప్యాకెట్ 95 రూపీస్ పడింది ఇంకా దీనికైతే డిస్కౌంట్ ఏం లేదన్నమాట ఆల్రెడీ ఇంట్లో అయితే కొంచెం పంచదార ఉంది కాబట్టి దీన్ని ఓపెన్ చేయట్లేదు అది అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి పోసేద్దాము డబ్బాలో
ప్రస్తుతం ఇది ఇందులో ఉంచేద్దాము. నెక్స్ట్ వచ్చేసి సింథాల్ సోప్ అన్నమాట. మంచి స్మెల్ వస్తుందండి సింథాల్. మనకు ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందన్నమాట దీంతో. స్నానం చేస్తే చాలా బాగుంటుంది. ఈ మధ్య మేము ఎక్కువగా ఇదే వాడుతున్నాము. ఇంతకుముందు అయితే సంతూర్, ఇంకా వేరువేరుగా వాడేవాళ్ళము. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది సింథాల్ సోపే యూజ్ చేస్తున్నాం. బాగుంది, అందరికీ బాగా నచ్చింది. పిల్లలు కూడా బాగా స్మెల్ బాగా నచ్చింది, అందుకోసం ఇవే తీసుకుంటున్నాము. ఎప్పుడు తీసుకున్నా కూడా ఇవి నాలుగు వచ్చేసి ఎంత పడ్డాయంటే, బిల్లు కాగితం కూడా ఇక్కడే ఉంది, ఈ ప్యాక్ వచ్చేసి 112 రూపాయలు పడిందండి. 4 ఉన్నాయి కదా, 12 రూపాయలు ఈ ప్యాక్ వచ్చేసి. ఇవైతే అక్కడ పెట్టాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అల్లం. ఇవ్వండి, అల్లం వచ్చేసి 28 రూపీస్ చూసారు కదా. తర్వాత వచ్చేసి ఇది గోధుమ రవ్వ అన్నమాట. గోధుమ రవ్వ వచ్చేసి 63 రూపీస్. నెక్స్ట్ మినపప్పు అన్నమాట. పట్టుపప్పే తీసుకున్నామండి, 123 అన్నమాట. 1 కేజీ వచ్చేసి 123 పొట్టుపప్పే తీసుకున్నాం ఈసారి. ఈసారి గుళ్ళు తీసుకున్నాము మినపగుళ్ళు. ఈసారి మాత్రం 2 ప్యాకెట్లు తీసుకున్నాం అన్నమాట మినపప్పు. నెక్స్ట్ ఇది వచ్చేసి చోలే మసాలా, 35 రూపీస్. ఏమో చోలే చేస్తానో లేదో కానీ మసాలా అయితే తీసుకున్నా. చూద్దాం, షాంపూలు, తర్వాత విమ్ స్క్రబ్బర్. విమ్ స్క్రబ్బర్ వచ్చేసి ఇది 10 రూపీస్. నెక్స్ట్ బ్లాక్ హెన్నా అన్నమాట. నేను నా వైట్ హెయిర్కి వాడే బ్లాక్ హెన్నా అండి ఇది. ఇది కూడా నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎక్కువగా యూస్ చేయను. ఏదన్నా ఫంక్షన్స్ కానీ లేదంటే ఎలాంటి అయినా ఏదైనా పండగలు కానీ అలాంటప్పుడు మాత్రమే వేసుకుంటాను. ఎక్కువగా అయితే నేను హెయిర్కి కలర్ ఎక్కువగా ఇది యూజ్ చేయను. కాకపోతే ఎటన్నా వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్గా వేసుకుంటాను. అది కూడా బ్లాక్ హెన్నానే వాడతాను అనమాట. ఇంకా వేరే ఏవి కూడా నాకు స్మెల్ అనేది పడదనమాట. ఇదైతే మంచి స్మెల్ రాదు, ఏ స్మెల్ ఉండదు కాబట్టి బాగుంటుంది ఇది. ఇందులో అయితే ఇది 65 రూపీస్. దీనిలో వచ్చేసి ఇన్ని ప్యాక్స్ ఉన్నాయన్నమాట, 1, 2, 3, 4, 5. ఇప్పుడు అందరికీ కూడా వైట్ హెయిర్ రావడం కామన్ అయిపోయింది. పెద్ద చిన్న తేడా ఏం లేదన్నమాట, ఎవరికైనా వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చక్ర గోల్డ్. చూసారా ఎంత పెద్ద తీశారో ఆయన, మా వారే తీశారు ఇది, ఎందుకంటే తనకే ఎక్కువ దీంతో అవసరం ఉంటుంది అన్నమాట. త్రీ 350 ఉందన్నమాట చక్ర గోల్డ్ వచ్చేసి, 350 ఎంఆర్పి రేటు. దీని మీద తీసేసే ఉంటాడు కొంచెం ఆయన. టాటా చక్ర గోల్డ్ 30 రూపీస్ డిస్కౌంట్ అన్నమాట, 350కి 30 రూపీస్ డిస్కౌంట్ ఇది కదా. అంటే ఇలాంటివి 2 తీసుకున్నాము అదనమాట చక్ర గోల్డ్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇడ్లీ రవ్వ. ఇడ్లీ రవ్వ ఒక్కొక్క ప్యాకెట్ 1 కేజీ ఇది 38 రూపీస్ అనమాట, 2 తీసుకున్నాము. తర్వాత అయితే వెల్లుల్లిపాయలు బాగున్నాయి. వెల్లుల్లిపాయలు పెద్దగా చక్కగా సైజు, అంటే సత్పల్లిలో హైఫర్ ఉంటుంది సరే, అక్కడికి వెళ్ళామన్నమాట. ఎక్కువగా మేము హైఫర్ ఫ్రెష్లో తీసుకొస్తామండి, సత్పల్లిలో హైఫర్ ఫ్రెష్లో తీసుకుంటామన్నమాట ఇవన్నీ కూడా. దీని కాస్ట్ 36. తర్వాత ఆయిల్ పారాషూట్.
కోకోనట్ ఆయిల్ నెక్స్ట్ సేఫ్టీ పిన్స్ అన్నమాట ఇంకంతే ఇవన్నీ కలిపి ఓన్లీ ఇంట్లో ఇవి సర్కిల్ ఇవన్నీ కలిపి 2000 అయ్యాయి ఇంక ఇవైతే చెప్పాయి కదా ఇవి వచ్చేసి ఒక 500 వేసుకోండి వీటిని గాజులే ఉన్నాయి 300 కి 5 కాదులే కానీ 400 అలా అయినట్టు ఉన్నాయి ఇవరికి మొత్తానికి 2500 అదన్నమాట ఇవాళ ఖర్చు ఇంటర్నెట్కి సర్దే పిల్లలు వచ్చే టైం అవుతుంది స్కూల్ నుంచి టైం వచ్చేసి ఇప్పుడు 3:30 అయింది వాళ్ళు వ్యాన్ వచ్చేసరికి 4 అవుతుంది వాళ్ళు వచ్చేటప్పటికల్లా కొంచెం గిన్నె తోమేసి ఇల్లు ఉట్టేసాను అనుకోండి పని అయిపోతుంది ఇంకా నెక్స్ట్ అయితే ఇది డిన్నర్ బ్లాగ్ అన్నమాట డిన్నర్ అయితే చేసేసాము అందరము ఈరోజు వచ్చేసి సాయంత్రం పూట డిన్నర్లోకి పప్పు చేశానండి అది టమాటో పప్పు అన్నమాట అందరం కూడా తినేసాము తినేసిన తర్వాత పప్పు ఉంటే పప్పుని కడిగేసి మిక్సీ అయితే పట్టేశాను మిక్సీ పట్టేసి పెట్టాను అనమాట రేపు పొద్దున్నే ఇడ్లీ చేసుకోవడం కోసం పప్పు మిక్సీ పట్టి రవ్వ కలిపేసి పెట్టేశాను నెక్స్ట్ ఇంకా తినేసిన తర్వాత ఉన్న గిన్నెలను ఇక్కడ తోముకుంటున్నాను అనమాట ఇవి ఎక్కువగా ఉన్నాయి ఇవి ఇలా ఉంచేసామనుకోండి రేపు పొద్దున్నే మళ్ళీ మనం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అవి ఇవి కలిపితే ఇంకా ఎక్కువగా అవుతాయన్నమాట మనకు పని అనేది ఎక్కువైపోతుంది అందుకోసం ఇలా నైట్ కడిగేసుకుంటున్నాను అనమాట ఎక్కువగా ఉన్న రోజు నైట్ కడుగుతున్నాను కొంచెం తక్కువ ఉన్నప్పుడు మాత్రం ఇంకా మార్నింగే తోమేస్తానమాట నెక్స్ట్ పిల్లలు అయితే తినేశారు వాళ్ళు కూర్చుని టీవీ అయితే చూస్తూ ఉన్నారనమాట ఇంకా నేను పని అంతా అయిపోయింది ఇంక ఇప్పుడు గిన్నెలు తోమేస్తే ఇంకా నైట్ డిన్నర్ కూడా ఫినిష్ అయిపోయింది కాబట్టి ఇంకా పడుకోవటమే సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజు వీడియో అయితే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్